ఎవరైనా నాగుపామును చూసి భయపడి పారిపోతాం. కానీ ఈ ఊరి జనం ఇక్కడ ఉన్న నాగుపామును చూసి పూజలు చేస్తున్నారు. నిజంగా ఈ ఊరే కాకుండా ఈ ఊరు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అందరూ వచ్చి చూస్తున్నారు. ఈ వింతను చూసేందుకు మనం కూడా వెళ్దాం, రండి. అంతేకాకుండా ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే విందాం. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామం. ఎన్ని రోజులు అయిందండి ఇలా వచ్చి? 15 రోజులు అవుతుందండి వచ్చి. మాది తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు దుర్గాడ గ్రామం అండి. ఇది పాము 15 రోజులు అవుతుందండి వచ్చి. 15 రోజుల నుంచి చుట్టుపక్కల ఇక్కడ తిరుగుతా అలాగే ఉంటుందండి. వచ్చిన భక్తులు పులవమని అలా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటున్నారు. భక్తులకి దర్శనం ఇస్తుందని మేము అనుకుంటున్నామండి. సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి అని మేము నమ్ముతున్నామండి. మీరు దగ్గరికి వెళ్ళినా ఏం చేయట్లేదా? లేదండి, మామూలుగానే అలాగే ఉంటుందండి. ఎన్ని రోజుల నుంచి ఉన్నది? 15 రోజుల నుంచి. ఇక్కడే ఉంటుందండి? ఇక్కడే ఉంటుందండి. నైట్ కూడా ఇక్కడ ఉంటుంది? ఎక్కడికి వెళ్ళట్లేదు. ఒకవేళ తీసుకెళ్ళి బయటకి ఏమైనా వదిలేస్తే ఇక్కడికి ఏమైనా వచ్చేస్తుందా? జరగలేదండి, కానీ ఈ ప్లేస్ లోనే తిరుగుతుంది. మీరు ఏం తీసుకెళ్ళదు బయట? ఇక్కడ ఇక్కడే ఉన్నది. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? కట్టుకుని వచ్చామండి. చుట్టుపక్కల సేవలు దుర్గాడ ఇవన్నీ కూడా పక్కన్న కొత్తూరు శంఖవరం నాడ దేవసంగా ఎలా జరుగుతుందంటే జనం దొండదండలుగా వచ్చి పొలమని ఈ పామును చూడ జరుగుతుంది. ఇవన్నీ చూస్తే జరిగిన దాని మీద ఇవన్నీ నేను ఇప్పుడు కలరా చూస్తున్నామండి. నిజంగానే ఈ జనం అంతా చెప్పుడు చూస్తే మేము ఇప్పుడు కట్టుకుని వచ్చామండి. ఇంకా జనం చాలా దేవసంగా వచ్చేలాగా అంటారండి. మేము కూడా ఫస్ట్ ఇదేనా అబద్ధం చూసుకున్నామండి. కొన్ని కొన్ని శాలలు వస్తే ఏదో ఎకరంగా దీన్ని ఊహించుకుంటున్నా. అదే యథేధంగా జీవించారు. చూస్తే వచ్చి వచ్చిన తర్వాత ఇది నిజమేనని మేము నమ్మేవండి. కత్తిపూడి. మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారండి? కత్తిపూడి నుంచి వస్తున్నారా? కత్తిపూడి నుంచి వచ్చారా? ఎన్ని రోజుల నుంచి ఉంటుందండి ఇక్కడ? అది 15 రోజులు బట్టి నుంచి ఉంటుందని తెలియపడితే ఇప్పుడు చూడడానికి వచ్చామండి. చూసి నమ్ముతున్నారా? డైరెక్టర్గా అందరికీ కూడా ఈ దర్శనం ఇస్తుంది. ఎవరిని ఏమి చేయట్లేదు, ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరిని ముట్టుకున్నా ఏమి చేయట్లేదు. అది అక్కడ స్థలం మార్చినా సరే ఇదే స్థలంలోకి వచ్చి ఈ స్థలంలో ఈ స్థలంలోనే ఉంటుంది తప్ప పక్క స్థలంలోకి వెళ్ళట్లేదు. ఇది ఆకులు వీరబాబు గారి యొక్క స్థలము. అది తండ్రి పేరు జోగిరాజు, వాళ్ళ స్థలంలోనే ఉంటుంది ఇది. అది దీనికి భగవంత దేవాలయ ఇవన్నీ అన్నింటైతే దీన్ని ఏ విధంగా చేయాలో అన్ని విధాలుగా చేయడానికి కూడా ఆ యజమానులు సంసిద్ధంలోనే ఉన్నారు. ఆవిడ యొక్క రూపాన్ని ఎలా చేయాలన్నది కూడా సిద్ధంలోనే ఉన్నారు. అంచేత ఈ యొక్క చాలామందికి దర్శనిస్తుంది. ఎంతటిపై చాలామంది ఊరు వస్తున్నారు, చూస్తున్నారు. దాని యొక్క ప్రదర్శన చాలా వస్తుంది. అంటే మన HMDA వచ్చి అవహేళనగా చేసేది దీన్ని, అది చాలామంది కొంచెం బాధకరంగా ఉంది. అటువంటి చేయడం ధర్మం కాదే మాకు సూచన.